హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే మార్నింగ్ టైంలో ఈరోజు లేయడమే, లేట్గా లేచిన. లేచిన తర్వాత తొందర తొందరగా ఇంట్లో పని బయట అంతా కంప్లీట్ చేసుకుని వచ్చిన అనమాట. ఇంకా ఆ తర్వాత స్వీట్ ఇప్పుడే జస్ట్ బూస్ట్ వేసి ఇస్తే తాగి, ఇంక ఈరోజు పిల్లలు వచ్చినారు మమ్మీ కాసేపు ఆడుకొని వస్తామని చెప్పి బయటకు వెళ్ళింది. ఇంకా అలాగే లక్కీని అయితే మా హస్బెండ్, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎప్పుడైనా లక్కీకి బాగలేకపోతే ఇట్లా తాగితే అయితే కట్టించుకొని వస్తారు అని చెప్పేసి, అంటే కొంతమంది కామెంట్లు చేస్తుంటారు కొంచెం హేళనగా. అయితే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను కూడా నమ్మేదాన్ని కాదు, కానీ పిల్లలకి కొంచెం ఏదైనా బాగైందంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా నమ్మే తీరుతారు. నేనైతే అంతగా నమ్మను, అంతగా పట్టించుకోను, కానీ మా ఆయన మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఏదైనా లక్కీకి బాగలేనప్పుడు కానీ, స్వీటీకి బాగలేనప్పుడు కానీ అట్లా తాగితే అయితే కట్టించుకొని వస్తారు. ఇంకా అట్లా కట్టించుకొని వచ్చిన రోజు ఒక 3 డేస్ వరకు ఏం తినకూడదు కదా నాన్ వెజ్ అలాగా, అందుకనేసి ఈరోజు నాన్ వెజ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కూరగాయలు తెచ్చారు కదా మొన్న, అన్నపకాయలు అయితే ఉన్నాయి. ఇంకా అన్నపకాయ కర్రీ అయితే చేద్దామనుకుంటున్నాం. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ, బిస్కెట్లు చాక్లెట్లు కానీ ఏమీ కనిపెట్టలే. అక్కడికి ఇక్కడ 2 మంచి చాక్లెట్లు అయితే డీప్ ఫ్రిడ్జ్ లోపల పెట్టేసిన అనమాట. చూసినాడంటే ఇంకా కావాలంటాడు. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏం తినకూడదు అస్సలు, ఇంకా బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ ఏం తినకూడదు. ఇది యాంటీబయాటిక్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టి వేసేకి, వాడికి వేసేకి 10 మినిట్స్ ముందు తీయమన్నాడు అనమాట. అయితే ఇంక ఇప్పుడు టైం అవుతుంది, ఇంకా రాలేదు మా ఆయన. అనపకాయ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు, అనపకాయ కర్రీ. ఇక్కడ బయట అడుక్కునే ఆవిడైతే వచ్చింది. చాలాసేపటి నుంచి ఇంకా అన్ని ఇళ్ళ దగ్గర నుంచి అడుక్కుంటూ వస్తుంది. అయితే ఈ వీధిలో ఒక్కరు కూడా 1 రూపాయి కూడా వేయరండి నిజంగా. అయితే నేనేదో అక్కడికి గొప్పదాన్ని చెప్పట్లేదు, ఉన్నది చెప్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను నాది ఒకటి శారీ ఉంటే ఇస్తున్నాను అనమాట. ఈ శారీ నేను కట్టుకుంటే మొన్న మా హస్బెండ్ ఇది నీకు సెట్ కాలే బాగాలేదన్నాడు, కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకు తనకి నచ్చలేదు. ఇంకా ఆవిడకి అయితే ఇచ్చాను. అది చూసిన తర్వాత ఆవిడైతే ఆనందం మామూలుగా లేదు నిజంగా, ఎంత మంచి సీర ఇచ్చినావమ్మా అని చెప్పి చాలా సంబరపడిపోయింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే వాళ్ళకి చూడు, అది మనకి నథింగ్, కానీ వాళ్ళకి మాత్రం అది ఎంతో స్పెషల్ అనమాట. సో ఇంకా దీని గురించి పక్కన పెడితే, ఇక్కడ వచ్చేసి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. మొత్తానికి అయితే లక్కీకి ఇడ్లీ తినిపించేసి ఇంకా అలాగే సిరప్లు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి నెబులైజర్ పెట్టాలన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను సింక్ మొత్తం సోప్ వేసి కడిగి పక్కకు వచ్చిన, ఎందుకంటే లక్కీ అక్కడికి వచ్చి ఇంకా లాగుతున్నాడు అనమాట ఎత్తుకోవాలని చెప్పేసి. అదంతా సోప్ అంతా మళ్ళీ వాడు ఎత్తుకున్న తర్వాత చేయబెడతాడని చెప్పి ఇంకా పక్క తీసుకుని వచ్చిన. ఆ తర్వాత లక్కీని వదిలిపెట్టేసి వచ్చి ఇంక ఇలా అంతా క్లీన్ చేసుకున్నానండి. అయితే మాత్రం సామాన్లు వేసిన ప్రతిసారి చాలా అంటే చాలా గలీజ్ వస్తుంది. ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకోవాల్సిందే ఉదయం అండ్ సాయంకాలము. ఇంక ఇప్పుడైతే లక్కీకి నెబులైజర్ పెడుతున్నా. అయితే ఈ మందులు టోటల్ కన్ఫ్యూజ్ అయిపోయినాం అనమాట. ఇక్కడ ఆల్రెడీ నైట్ నర్సు పెట్టేటప్పుడు కొన్ని ఓపెన్ చేసి పెట్టింది, నేను మళ్ళీ ఇక్కడ ఇంకొక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసిన. అసలు ఏంటి ఏదనేది కూడా అర్థం కాలే, నేమ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. అందుకనేసి అక్కడ చూస్తూ ఉన్నాను. స్వీట్ ఏమైంది మమ్మీ ఇంతసేపు చూస్తున్నావు అంటుంటే, ఇక్కడ నేమ్స్ సరిగ్గా కనిపించేలా చూస్తున్నా అని చెప్తున్నా అనమాట. ఇంకా లక్కీ ఇంకా నేను మిషన్ ఆన్ చేయలేదు కాబట్టి సైలెంట్గా ట్యాబ్ అయితే చూసుకుంటున్నాడు. ఒకవేళ నేను మిషన్ ఆన్ చేసినానంటే దాని సౌండ్కి మా వాడు ఇంకా భయపడి ఇంకా పక్కకి అయితే పోతాడనమాట. మళ్ళీ వాడిని లాక్కొని వచ్చి ఇంకా నెబులైజర్ అయితే పెట్టేశాము. లక్కీ అయితే ఇప్పుడే పడుకున్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ చేయాలి కదా, రైస్ అయితే పెట్టేసి వచ్చిన ఆల్రెడీ. ఇవి అయితే ఒలసాను అనమాట, ఇవి వచ్చేసి మా పాప ఒలిసింది ఈ కొన్ని. ఇంక ఇవైతే నేను ఒలసలేను పో మమ్మీ ఇంకా అని చెప్పి అడేసి పోతుంది. అసలు నేను చెప్పనే లేదు తనకి, తనే ఒలిసింది అనమాట. అట్లుంటుంది మా బుజ్జమ్మతోటి. నేను అనపగింజలు ఒలుచుకుంటూ లైవ్లో ఉన్నా. ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా ఆయన రాగానే నేను లైవ్లో ఎందుకు ఉండడం, ఆయన ఇంకా అక్వేరియం అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాము చేయట్లేదు, ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది. ఇంకా మొత్తం వాటర్ అన్నీ చాలా డర్టీ అయిపోయినాయి అందుకనేసి. ఇంక ఇప్పుడైతే ఆ ఫిష్ని అన్నింటినీ ఒక బకెట్లోకి అయితే వేసి పెట్టారు. మా స్వీటీ హోంవర్క్ రాసుకునేది కూడా పక్కన పెట్టేసి వచ్చి ఇంకా చూస్తూ ఉండిపోయింది అనమాట. ఎందుకంటే ప్రతిరోజు సతాయిసింది మమ్మీ, చాలా గలీజ్ అయిపోయింది, మనం క్లీన్ చేద్దామంటే నాకు అది మొత్తం ప్రాసెస్ అంతా
సరిగా తెలియదు, ఒకవేళ తీసినా కానీ లక్కీ అడ్డోసి ఉంటాడు, కష్టం అనమాట. మా హస్బెండ్ అయితే నీట్గా చేసి పెట్టేస్తారని చెప్పి నేను అయితే పట్టించుకోను. నేను ఫుడ్ వేయడం వరకు అయితే వేస్తాను అప్పుడప్పుడు. ఇంక ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్కి కర్రీలోకి మొత్తం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. టమోటా, ఆనియన్స్ ఇంకా అలాగే అనిపించారు. దీంట్లోకి వంకాయ కానీ ఆలు కానీ వేస్తే బాగుంటుంది, కానీ మా ఆయనకి అసలు ఇష్టం ఉండదు. అందుకనేసి నేను ఇంకా ఓన్లీ మసాలా, ఇంకా లేదంటే ఇంకా ఇలా టమోటా ఇది మాత్రమే వేస్తానన్నమాట. టమోటా కూడా తక్కువే వేస్తాను, ఎక్కువ వేయను. ఇంకా అయితే ఇక్కడ పోప్ అయితే పెట్టేశాను ఆల్రెడీ. మసాలా కూడా వాసన రాకుండా ఒక 2-3 నిమిషాలు కలబెట్టాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి మొత్తం అంతా ఇలా క్లీన్ చేసి పెట్టారు. అయితే నాకు అప్పటికే ఇంకా కర్రీస్ అన్నీ రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రసం కూడా పెట్టేశాను, చూసారా రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడేమో అనపగింజల కూర అండి, ఇది కూడా పక్కన పెట్టేశాను. రైస్ అయితే ముందే అయింది. అయితే నాకైతే ఇప్పుడు అదేంటి అంటారు పచ్చికారం అంటారు కదా, అది తినాలనిపించింది అనమాట. సో మొన్న కొబ్బరికారం అయితే దంచాను కదా, అట్లనే ఇది పచ్చికారము. అంటే పచ్చిమిరపకాయలు, ఇంకా టమోటా, ఆనియను, అలాగే 2 వచ్చేసి తెల్లగడ్డలు ఇవైతే వేసి దంచుకుందామని నేను అప్పటికైతే బయటకు వచ్చాను. చూస్తే వర్షం పడుతుంది, లైట్ లైట్గా అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి రోల్ అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. దంచుకోవాల్సినవన్నీ తెచ్చుకొని అయితే ఇలా పెట్టుకున్నాను. చినుకలు అయితే రాలుతున్నాయి. మా స్వీటీ వద్దురా మమ్మీ అంటుంది, తొందరగా దంచేసుకుంటాను స్వీటీ, నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి దంచిన. అక్కడికి ఇంకా అనపగింజల కూర ఉంది, రసం ఉంది కదా, ఇంకా సరిపోవా అని చెప్పి అంటుంది అనమాట మా పాప. ఫైనల్గా కారం అయితే దంచుకొని లోపలికి వచ్చానండి. ఇంకేలోపు మా హస్బెండ్ అక్వేరియం అంతా ఇలా సెట్ చేసి పెట్టారు. అబ్బా చూడటానికి ఎంత అందంగా ఉంది కదా. ఇంక ఏదైనా కానీ నీట్గా ఉంటేనే బాగుండేది. ఇప్పుడైతే అందరికీ పెడుతున్నానండి తినడానికి. మొత్తానికి అయితే తినేసాము. సో ఇంకా కాసేపు అలా పడుకున్నాం అనమాట. ఫుల్ వర్షం పడుతూనే ఉంది ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు కూడా. ఇప్పుడైతే లెక్కని తీసుకొని హాస్పిటల్కి వచ్చాము ఫ్రెండ్స్.